మండలం పాసమహిళారం పారిశ్రామిక వాడలో ఎస్బీఎంఎస్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బాయిలర్ నుంచి ఒక్కసారిగా మంటలు వెదజల్లడంతో 5 కార్మికులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చెప్పండి సార్. గట్టి ఓకే. మన కైడియ పాశమైలారం నందు ఎస్బీఎంఎస్ ఇండస్ట్రీ ఓల్డ్ స్క్రాప్ టైర్స్ ఇంట్లో ఫైర్ అవుతుందని మనకు డిఎస్ఎన్ రాజు అని ఇక్కడ ఇండస్ట్రీ పర్సన్స్ కాల్ చేశారు. మనము అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ ఇండస్ట్రీ బండ్లు 2 వర్క్ చేస్తున్నాయి. అది ఫైర్ అయితే కంట్రోల్ అయింది. ఆయిల్ ఇది ఓల్డ్ స్క్రాప్ టైర్స్, ఆయిల్ తీస్తారని చెప్పారు. 4 ఏదో ఇంజ్యూరీ అని చెప్పారు వాళ్ళు. ఇంకా వాళ్ళ పేర్లు దర్యాప్తులు రాలేదు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఎవరు లేరు. ఇప్పుడైతే ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. అది హాస్పిటల్ అనేది కూడా వాళ్ళన్నాడు. ఇంకా వాళ్ళు మనకు తెలియపరచలేదు ఇంకా సరిగా దాని గురించి. కారణాలు ఏమన్నా సార్? ఫైర్ యాక్సిడెంట్ కారణం అంటే ఆ రియాక్టర్స్ బాగా హీట్ అయ్యి దాంట్లో గ్యాస్ లీకేజ్ అయిందని చెప్పారు. అది కరెక్ట్గా తెలియదు. ఇంకా ఆ రియాక్టర్ అయితే పేలి ఫైర్ అయింది. అది మేనేజ్మెంట్ అడిగి మొత్తం దర్యాప్తు చేయవలసి వస్తుంది. ఇప్పటికైతే ఏమి తెలియదు. ఇంకా ఇప్పుడు వాళ్ళకు మన ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు రావట్లేదు. అది సెక్షన్ 13 అని మనం కూడా ఇప్పుడు సేఫ్టీ సిలిండర్